कारगिल विजय दिवस सदर्भंगा बीजेपी गाजुवाक नियोजकवर्ग कोआर्डिनेटर करणम रेड्डी नरसिंहराव आध्वर्यंलो वीर जवानुलकु कोव्वत्तुलु वेलिगिंची घनंगा निवाळुलर्पिंचारु। ई सदर्भंगा आयन मात्लाडुतू पाकिस्तान कुट्रनु तिप्पुकोट्टि विजयं साधिंचिन नेपथ्यंलो प्रति एटा जुलै 26वा तेदीन भारतीयुलंता कारगिल विजय दिवस गा जरुपुकुंटामनि अन्नारु। भारतीय आर्मी एन्नो घन विजयालु साधिंचि देश रक्षणकु नडुं बिगिंचडं मन अंदरि अदृष्टमनि कोनियाडारु। कारगिल दिवस सदर्भंग भारतीय जनता पार्टी गाजुवाक निजर्ग नायक आध्र्यन आयुक्त मृतवीर को घन निवा जी मैं ये पाकिस्तान दंगदेबी माट वैसी मन देश में प्रवेश मरी दंगदेबीय प्रयत्नी दाने मन भारत सैन्य तरीकोटी वाल अयोक आयुक्त रोजनी मन भारत देश व्याप्त 135 కోట్ల मंदी भार दिवस चुस्क दाखी मैं भारतीय जनता पार्टी पेदू राष्ट्र अध्यक्ष सोमवीरराज गार उत्तराध्र पटवारी श्री पीवीएन माधव गार जिला अध्यक्ष श्री रवींद्र गारी आदेश मेरे को गाजुवाक मेमंत आयुक्त दिवस ने घन निर्वहित जरिए मन भारतीय जनता पार्टी निर्णय दीकारी दाटो भाग जिला मरी मैं गाजुवाक निजर्ग కన్నారెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో कार्यक्रम నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యంగా 1999 జూలై 26న ఈ యుద్ధం అనేది ముగిసింది। మరి ఈ యుద్ధంలో అనేక మంది సైనికులు ఇంకా వందలాది సైనికులు మన సైన్యం చనిపోవడం జరిగింది। మరి వారికి మరి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి చేయాలని చెప్పేసి నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం చేయబడింది। 138 కోట్ల జనాభా కూడా కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నామంటే వీరి యొక్క త్యాగఫలం వారి యొక్క త్యాగాలను స్మరించుకోవడం కోసం ఏదైతే కార్గిల్ వారిలో వారు అసలు వాసారో ఈరోజు మీ అందరికీ తెలుసు గతంలో బోఫోర్స్ కుంభకోణం లాంటివి జరిగి వీరు చాలా దారుణంగా మన సైనికుల ప్రాణాలు కోల్పోయేవారు। నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆధునిక యుద్ధ సామగ్రి కానీ ఆధునిక ఈ సైనిక దళాలు కానీ తయారు చేసి ఈరోజు చైనా లాంటి దాన్ని నిలువరించడం కానీ పాటిమాటికి లడాక్ దగ్గర వారు మనల్ని కవింపు చర్యలకు పాల్పడినప్పుడు ఈరోజు కోకముడిచి వెళ్ళిపోవడం జరిగింది। కాబట్టే డైరెక్ట్గా మనల్ని ఎదురులేక ఈ బయోవార్ లాంటి వైరస్ లాంటి వ్యాప్తి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి। ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నటువంటి వీరులకి పూర్తిగా కృతజ్ఞతలు ఘటిస్తున్నాం। ఈరోజు మోడీ గారి ప్రథమ కర్తవ్యం ఇదే మీకు గుర్తుండే ఉంటుంది। ప్రతి సందర్భంలో కూడా సైనికుల మధ్యనే ఆయన యొక్క ఇంపార్టెంట్ ఏ రోజునైనా సరే గడపడం జరుగుతూ ఉంది।